कामारेड्डी जिला केंद्रंलो 20 एकराल स्थलंलो 235 कोट्ल व्ययंतो मेडिकल कलाशाल एर्पाटु कानुंदनी प्रभुत्व विप गंपगोवर्धन तेलिपारु। आयन तन निवासंलो मीडिया समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा मात्लाडुतू कामारेड्डी नियोजकवर्गंलो गतंलो लेनि विधंगा अभिवृद्धि जरुगुतुंदन्नारु। జిల్లా కేంద్రంలో విశాలమైన రోడ్లు నిర్మించుకోవడం జరిగిందన్నారు। సిరిసిల్ల రోడ్ బైపాస్ నుంచి ఇంద్రా చౌక్, నిజాం సాగర్ చౌరస్తా నుంచి లింగాపూర్ వరకు రెండు లైన్ల రోడ్డు నాలుగు లైన్లుగా మార్చుకోవడంతో పాటు మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు। ఇందులో నిజాం సాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి హైస్కూల్ వరకు పనులు పూర్తయ్యాయని, హైస్కూల్ నుంచి లింగాపూర్ వరకు పనులకు టెండర్ పూర్తయిందని, త్వరలో పనులు కూడా పూర్తవుతాయన్నారు। అన్ని రకాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం। ఇంకొక విషయం మీకు తెలియాలి, మన జిల్లా నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ ఉంది। తెలంగాణ యూనివర్సిటీ నుంచి మన పీజీ పిల్లల కోసం బ్రహ్మాండమైనటువంటి ఎప్పుడో నైజాం కాలంలో కట్టినటువంటి హాస్టల్స్ రేకుల షెడ్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇబ్బందిగా ఉంటే सुमार 22 కోట్లు ఖర్చు పెట్టి ఇలా బస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, వివిధ డిపార్ట్మెంట్ల హెడ్ బిల్డింగ్స్ అన్ని మంజూరు చేసుకొని మీ అందరి సమక్షంలోనే ప్రశాంత్ రెడ్డి గారితో ప్రారంభించుకొని అక్కడ ఇంటర్నల్ రోడ్స్ కూడా సీసీ బీటీ రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఒక యూనివర్సిటీ వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయడం జరిగిందనే సంగతిని గుర్తుచేస్తాను। అదే కాకుండా నేను గౌరవ एजुकेशन मिनिस्टर सबिता रेड्डी गारिनि, गौरव मुख्यमंत्री केसीआर गारिनि इंजीनियरिंग कॉलेज कावाली विविध कोर्सुलु साउथ कैंपस एदैते उंदो तेलंगाणा यूनिवर्सिटी पीजी सेक्टर साउथ कैंपस उंदो बेसिक दग्गर इंजीनियरिंग कॉलेज अदे विधंगा जियोलॉजी एमएससी जियोलॉजी डिपार्टमेंट अदे विधंगा जुआलजी सेक्शन कावाली एमएससी जुआलजी कावालंटे మొన్ననే 15th ఆగస్టు మీరు చూసిండు బీసీ రవీందర్ గుప్తా గారు తెలంగాణ యూనివర్సిటీ బీసీ రవీందర్ గుప్తా గారు సౌత్ క్యాంపస్ లో ఈ రోజు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జియాలజీ ఎంఎస్సీ జియాలజీ ఎంఎస్సీ జువాలజీ ఈ రెండింటిని కూడా మంజూరు చేయడం జరిగిందని సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను। బ్రహ్మాండంగా దాదాపు 52 ఎకరాల స్థలం ఉన్నటువంటి సౌత్ క్యాంపస్ ఇలా అన్ని రంగులతోని నాకు పూర్తి విశ్వాసం ఉంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కువ లేకుండా సౌత్ క్యాంపస్ ఏదైతే ఉందో అది తరలో యూనివర్సిటీ కూడా అయితే ఫ్యూచర్ లోనే సంగతి నేను ఈ రోజు ధైర్యంగా చెప్తున్నానని సంగతి గుర్తు చేస్తున్నాను। నేషనల్ హైవే మీద బ్రహ్మాండంగా 52 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు, రేపు యూనివర్సిటీ అయ్యే ఛాన్సెస్ కూడా మన సౌత్ క్యాంపస్ ఉంటదనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం। ఈ రకంగా ఈ రోజు 15 కోట్ల 5 లక్షల రూపాయలతోని వివిధ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమం మంజూరు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం। వచ్చే రోజుల్లో నిధులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఈ నియోజక